ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో పరిపాలన గాడి తప్పుతోంది. యూజీసీ నిబంధనలు, రాష్ట ప్రభుత్వం ఆదేశాలు బేఖాతరు చేస్తూ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పీహెచ్డీ అడ్మిషన్స్ ఫీజుల విషయంలో వర్సిటీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు ఔత్సాహిక పరిశోధక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆంధ్ర వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్స్ లో జరుగుతున్న అక్రమాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. పరిశోధక విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలనే నినాదంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తూ పరిశోధనలు, పరిశోధక విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. అయితే ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. యూజీసీ నిబంధనల మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ సెట్ పేరిట ఏటా అడ్మిషన్లు నిర్వహించాల్సిన విశ్వవిద్యాలయం యాజమాన్యం 4 ఏళ్లకొకసారి మాత్రమే నిర్వహిస్తోంది. 2013లో 6 సెట్ను నిర్వహించిన ఆంధ్ర యూనివర్సిటీ మరలా 2017 జూన్లో నోటిఫికేషన్ జారీ చేసింది. 12 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి 31 కల్లా ఫలితాలని వెల్లడించి చివరికి 8 సెప్టెంబర్ కల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అనుకున్న సమయానికి పరీక్ష నిర్వహించినా ఆ తర్వాత జరగాల్సిన ప్రక్రియను మాత్రం సకాలంలో నిర్వహించలేకపోయింది. ఇటీవల 2017లో ఇచ్చినటువంటి ఆర్సెట్ కౌన్సిలింగ్ చేస్తారు, వెబ్ కౌన్సిలింగ్ ఒకసారి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి, స్క్రాచ్ కార్డ్ అని ఇటువంటి ఇట్లాగ ఎన్ని కాలయాపం చేసుకుంటూ వచ్చారు. ఇట్లాంటి కాలం ఒక అడ్మిషన్ రిక్రూట్ చేయడానికి మీకు ఎంత కాలం, ఎన్ని నెలల కాలం గడువు కావాలి? అసలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? దీని పట్ల కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ కౌన్సిలింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి పార్ట్ టైం ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి వచ్చారు. టైం ఉన్నటువంటి వాళ్ళు ఇతర యూనివర్సిటీకి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటి కారణం మన యూనివర్సిటీ యాజమాన్యం అసమర్థత, వీళ్ళ యొక్క అవగాహన లేమితోనే ముందు చూపుతో లేకపోవడం వల్ల ఇవి విద్యార్థులు, పరిశోధకులు, మన తెలుగు విద్యార్థులు చాలా నష్టంగా వాటిల్తుందని చెప్పుకోవచ్చు. పరీక్షా ఫలితాలని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరకు నవంబర్లో విడుదల చేసి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అయినప్పటికీ నేటికి కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ, అడ్మిషన్లు పూర్తి చేయలేదు. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఆర్సెట్ 2017పై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆర్సెట్ను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పిన యాజమాన్యం ఇచ్చిన మాటకు తిలోదకాలు ఇస్తూ అక్రమాలకు పెద్దపీట వేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాత పరీక్ష ఫలితాలని నేరుగా విడుదల చేయకుండా మరలా వైవా నిర్వహించి ఫలితాలను విడుదల చేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇక్కడ పీహెచ్డీ పేరుతో అక్రమ దందాలు కొనసాగిస్తున్న కొంతమంది యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే పీహెచ్డీలు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఫీజు టెక్చరు, ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఫీజు టెక్చర్, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్రతో పాటు తెలంగాణ అన్ని యూనివర్సిటీ పరిగణలో తీసుకుంటే అత్యధిక ఫీజు టెక్చర్ ఫీజులు వసూలు చేస్తున్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకు ఈ విధమైన యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలి కానీ ఆంధ్ర యూనివర్సిటీకి ఒక రూలు, ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రూలు ఎందుకు అర్థం కావట్లేదు? తమకు అనుకూలంగా ఉండి రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి వర్సిటీ అధికారులు వైవాకు ఎక్కువ మార్కులు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మెజార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనే బాధలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాల్లో కొంతమందికి వచ్చిన ర్యాంకులను బట్టి పేపర్ కూడా లీక్ అయి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫలితాల తర్వాత రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపును ఆన్లైన్లో పెట్టిన వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్కు వచ్చేసరికి దాన్ని తొలగించడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోస్టర్ బట్టి తమకు అనుకూలంగా ఉన్నవారికి వైవాలో మార్కులు ఎక్కువ వేయడం ద్వారా సీట్లు గోల్మాల్ చేశారని వర్సిటీలో ఒక వర్గం అధ్యాపకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆర్సెట్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర వర్సిటీ యాజమాన్యం చివరకు ఫీజుల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా లేని విధంగా ఫీజులు వసూలు చేస్తోంది. పార్ట్ టైం పీహెచ్డీల మాట ఎలా ఉన్నా ఫుల్ టైం పీహెచ్డీలకు కూడా భారీగా ఫీజులు వసూలు చేస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూడా తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సుల వారీగా ప్రభుత్వం ప్రకటించిన ఫీజును మినహాయించి మిగిలిన ఫీజును యూనివర్సిటీ వసూలు చేయాలి. కానీ ఏడాది ఆర్సెట్ అడ్మిషన్లకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ తో సంబంధం లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తోంది. పీహెచ్డీ కోసం ఉస్మానియా లాంటి ఇతర వర్సిటీలు 2,000 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం 12,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తోంది. బీసీఎస్సీ ఎస్టీ అని తేడా లేకుండా అందరి వద్ద నుంచి మొత్తం ఫీజును ముందే కట్టించేసుకుంటోంది. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆశలు పెట్టుకుని 2,000తో అడ్మిషన్ వస్తుందని వచ్చిన ఔత్సాహిక పరిశోధక విద్యార్థులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని కొంతమంది విద్యార్థులు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు తీసుకోండి, మొత్తం ఫీజు ముందుగానే చెల్లించండి అని సెలవిస్తున్నారు.
ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉన్నవారికి ఆ సీట్లు కేటాయిస్తున్న వర్సిటీ సిబ్బంది అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ అడ్మిషన్స్ లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్నది ఈరోజు విద్యార్థి లోకానికి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది. ఎందుకంటే అసలు ఇయర్లీ వన్స్ ఈ ఆర్సెట్ నోటిఫికేషన్ పడాలి రీసెర్చ్లకు సంబంధించి, కానీ 2013 తర్వాత మొన్న నోటిఫికేషన్ పడింది. నెక్స్ట్ టైం నుంచి ఈ నోటిఫికేషన్ కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ యూనివర్సిటీ 62 యూనివర్సిటీలు ఇదొక యూనివర్సిటీ అటానమస్ అయిపోయింది, ప్రైవేటైజ్డ్కి దారి తీస్తుంది, ఇప్పటికే నడవటం మొదలుపెట్టింది. అందులో భాగంగానే మొత్తం విద్య ఇన్నాళ్ళు చదువుకునేవాడికి చదువు, ఇప్పుడు చదువుకునేవాడికి చదువు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి ఎంతో మంది విద్యావేత్తలు అందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట పాలకుల ఏకపక్ష నిర్ణయాల వల్ల మసుగుపారుతోందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిహెచ్డీ నోటిఫికేషన్ నుంచి కౌన్సిలింగ్ వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వర్సిటీ యాజమాన్యం చివరికి అడ్మిషన్ ఫీజుల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించడం చూస్తే విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితిని చూసి మేము చెల్లించి చాలా బాధపడుతున్నాం. మేమంతా కూడా ఇక్కడ జరుగుతున్న అడ్మిషన్ తీరుదిల్లు కానీ విధానం కానీ ఫీజు దోపిడీ కానీ, దీన్ని దోపిడీ అంటారండి. పూర్వం ఎప్పుడు నేను చరిత్రలో మా హిస్టరీలో కానీ పాలిటిక్స్లో స్టోటపురం దొంగలు దోపిడీలు చేశారో లేకపోతే ఇంకో ఊరిలో లేదా తెలుగు భవన్ ముట్టి ఇట్లా హిస్టరీలో ఉండేది. ఈ దారుణం ఆంధ్ర యూనివర్సిటీ పేద విద్యార్థుల దగ్గర పిహెచ్డీ అడ్మిషన్ల పేరుతో ఆరు ఇంకో అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేయటం అనేది చాలా శోచనీయమైన విషయం అండి. ప్రైవేట్ యూనివర్సిటీల్ని ప్రోత్సహించడానికి పేద మధ్యతరగతి విద్యార్థులను పరిశోధనలకు దూరం చేస్తోందని మండిపడుతున్నారు విద్యార్థి సంఘాలు. సిబ్బందిలో అక్రమాలు, ప్రొఫెసర్ల లైంగిక వేధింపులు, విద్యార్థుల మత్తుమందుల వినియోగంతో ఇటీవల బాగా పాపులారిటీ సంపాదించిన ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు పిహెచ్డీ అడ్మిషన్ల పుణ్యమా అంటూ మరోసారి రచ్చకెక్కడంతో ప్రభుత్వం విద్యాశాఖ ఏ విధంగా స్పందిస్తుంది, ఔత్సాహిక పరిశోధక విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారనేది వేచి చూడాలి.